Hi friends, welcome to the JNTU BT tutorial. Today topic vachesi study tab ane oka app ni JNTU anedi tayar chesindi danlo RAT ni student ki sambandhinchina prati branch yokka with question papers and answers anevi provide chesindi friends, but mari kondamandi ఫ్రెండ్స్ అంటే కొంతమంది మన స్టూడెంట్స్ కానీ ఏమంటున్నారంటే ఆ యాప్ వాడచ్చా బ్రో, లేకపోతే ఆ యాప్ మనకు మనీ కట్టాలి దానిలో మళ్ళీ అని అంటున్నారు ఫ్రెండ్స్. దానివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ యాప్ వల్ల మనకు మెయిన్ యూజ్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ యూజ్ ఏంటంటే మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది RAT వాళ్ళది అన్నీ లభిస్తాయి ఫ్రెండ్స్. మనం అదే గూగుల్లో సెర్చ్ చేస్తే ఏదో R13 ఒకటి, R15 ఒకటి, R16 ఒకటి, ఏదో ఏదో వస్తుంటాయి. బట్ ఒక సీక్వెన్సీలో ఒక విధంగా ఈ యాప్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకు ఇంకొక దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యాప్ వల్ల మనకు ఎగ్జామ్ హాల్లో మనకు కరెక్షన్ చాలామంది ఏమంటారు, కరెక్షన్ టైట్ జరిగింది బ్రో, నేను మంచినే రాసిన, నేను స్పెక్ట్రమ్ ఫాలో అయినా బట్ వాళ్ళు మార్క్స్ వేయలేదు అంటారు చూసినా. మనకు ఈ యాప్ వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే, మెయిన్ యూజ్ ఏంటంటే మనం రాసే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు వన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పర్చేజ్ చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ 78 రూపాయలు 80 రూపాయలు ఉంది ఫ్రెండ్స్, అది ఆ కాస్ట్ సబ్స్క్రైబ్ కాస్ట్. అదే మనం తీసుకుంటే దానివల్ల మనం ఎగ్జామ్ రాస్తాం కదా ఫ్రెండ్స్, ఆన్సర్ ప్యాటర్న్ తెలుస్తుంది. అంటే వాళ్ళు JNTU వాళ్ళు ఏ ప్యాటర్న్ ఫాలో అవుతారు, ఏ ప్యాటర్న్ యూజ్ చేసుకొని మనకు కరెక్షన్ అనేది చేస్తున్నారు వాళ్ళు, మనకు అవగాహన వస్తుంది. ఓకే, మన ఈ స్పెక్ట్రమ్లో ఈ విధంగా ఉంది, కంపేర్ చేసుకోవచ్చు మంచి నీట్గా. ఓకే, స్పెక్ట్రమ్లో ఈ విధంగా ఉంది బట్ వాళ్ళు ఏ ప్యాటర్న్ ఉపయోగిస్తున్నారు, వాళ్ళు వేరే ప్యాటర్న్ ఉపయోగిస్తారా, మరి వాళ్ళు టెక్స్ట్ బుక్ ఉపయోగిస్తారా, వాళ్ళు ఏ ప్యాటర్న్ ఉపయోగిస్తారో మనకు ఈ యాప్లో మనకు విత్ ఆన్సర్గా ఉంటుంది. కాబట్టి దానిలో సొల్యూషన్లు మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏం సొల్యూషన్ని, ఓకే వీళ్ళు ఉపయోగించే ప్యాటర్న్ టెక్స్ట్ బుక్ ప్యాటర్నా, ఓకే ఈ విధంగా, లేకపోతే వీళ్ళు ఉపయోగించే ప్యాటర్న్ స్పెక్ట్రమ్ ప్యాటర్నా, ఓకే లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ఆథర్స్ వాడిన విధంగా ప్యాటర్న్ అనేది ఉపయోగిస్తున్నారా అనేది మనకు మెయిన్గా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందుకనే మనం ఒకసారి పర్చేజ్ చేసిన మనం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు యూట్యూబ్, ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేసిన వెంటనే మనకు తొందరగా రావు ఫ్రెండ్స్, అంటే ప్రీవియస్ పేపర్స్ అనేవి రావు. కానీ బట్ దీనిలో అన్నీ ఉంటాయి, మనం విత్ ఆన్సర్స్ కూడా ఏర్పడతాయి. విత్ ఆన్సర్స్ ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి ఆన్సర్స్ అనేది మనం ఏ ప్యాటర్న్ రాయాలి, ఏ ప్యాటర్న్లో రాస్తే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అని మనకు ఏర్పడతాయి ఫ్రెండ్స్. అంటే మెయిన్గా అంటే దీనివల్ల ఈ యాప్ వల్ల మనకు ఉపయోగపడేది. అందుకే నేనైతే యాప్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేనైతే రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకు ఏర్పడుతుంది ఒక ఎగ్జామ్ అనేది ఈ ప్యాటర్న్లో రాయాలి. ఎందుకంటే ఈ ప్యాటర్న్లో రాస్తే మనకు JNTU వాళ్ళు ఎందుకంటే బేస్డ్ ఆన్ ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి, బేస్డ్ ఆన్ వాళ్ళ ఆన్సర్సే కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఆన్సర్స్ ఫాలో అయ్యారు మనం కూడా అదే విధంగా ఫాలో అయితే మనకు నీట్గా అర్థమైపోతుంది. నేను కూడా అంటే నేను పర్చేజ్ చేశాను ఫ్రెండ్స్, నేను దాన్ని చూశాను, అబ్జర్వ్ చేశాను. నా అబ్జర్వేషన్ ఏంటంటే మెయిన్గా మనం ఇప్పుడు నార్మల్గా డిఫరెన్సెస్ అని పెట్టి రాస్తాం కదా ఫ్రెండ్స్, ఒకటి మనం డిఫరెన్సెస్ అని పెట్టి రాస్తుంటే మన దానిలో మనమైతే డయాగ్రామ్స్ అయ్యాం. ఇప్పుడు వన్ ఎగ్జాంపుల్ ఓపెన్ లూప్ సిస్టమ్కి క్లోజ్ లూప్ సిస్టమ్ అంటే మనం ఒక పది పాయింట్లు రాస్తాం, దీనికి 10 పాయింట్లు, దానికి 10 పాయింట్లు. బట్ అది అక్కడ అట్లా లేదు. ఎట్లుందంటే విత్ ఒక్కొక్క పాయింట్ అంటే ఒక్కొక్క పాయింట్కి ఓపెన్ లూప్ డయాగ్రామ్ ఉంది, క్లోజ్ లూప్ డయాగ్రామ్ ఉంది, అంటే విత్ డిఫరెన్సెస్లో డయాగ్రామ్ కూడా గీయాలి మనం అని మనకి అక్కడ ఏర్పడింది. ఇంకొకటి ఒక్కొక్క పాయింట్కి హెడ్డింగ్ పెట్టుంది, ఓకే హెడ్డింగ్ పెట్టి డిఫరెన్సెస్ రాయడం జరిగింది అక్కడ పాయింట్ అని. అంటే నీట్గా అంటే మనం ఏ విధంగా రాయాలో మంచి నీట్గా అబ్జర్వేషన్ అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ యాప్ వల్ల, స్టడీ ట్యాప్ వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి యాజ్ యువర్ విష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బికాస్ నేను చేసే మరెన్నో వీడియోస్, మరెన్నో అప్డేట్స్, మరి నా ఛానల్లో ప్రతి చాలా సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను తొందరలోనే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.